గమర్జుబా జార్జియాలో మీ తెలుగు అమ్మాయి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నా, చాలా అంటే చాలా బాగున్నా. మీరందరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలా డేస్ నుంచి చాలా మంది నన్ను మీ కాలేజ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. సో మీకోసమే నేను ఈరోజు ఈ కాలేజ్ టూర్ చేస్తున్నా. టాపిక్లోకి వెళ్లే ముందు, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. నేను చెప్పడం మర్చిపోయాను, నేను కొత్త మైక్ తీసుకున్నాను అనమాట. ఊరికనే వాయిస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు ప్రాబ్లం అవుతుంది, అండ్ స్టడీస్ వీడియోస్ అంటే నేను చేయలేకపోయాను. సో నేను న్యూ మైక్ తీసేసుకున్నా. వాయిస్లో ఏమన్నా కొంచెం డిఫరెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకుండా. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలుసు, నేను కెన్వోకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నా, MBBS ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్. ఈ వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను కెన్వోకర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. సో నేను ఎంట్రన్స్ నుంచి చెప్తా. ఫస్ట్ బస్ స్టాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. మా యూనివర్సిటీ వచ్చేసి గుడమకారి స్ట్రీట్లో ఉంటుంది, అంటే బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఈ అంబులెన్స్ హాస్పిటల్లో నుంచి వస్తుంది, లోపల ఒక హాస్పిటల్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను మీకు. ఇది వచ్చేసి టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ద ఫస్ట్ యూనివర్సిటీ క్లినిక్ కెన్వాకర్ కూడా అనమాట. ఆ హాస్పిటల్ కెన్వాకర్కి టైఅప్ అయి ఉంటుంది, ఆపోజిట్లోనే ఉంటుంది, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా, ఇక్కడ నార్మల్గా ఎంప్లాయీస్ మాత్రమే పార్క్ చేసుకోవాలి. మన యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి మన యూనివర్సిటీ ఆపోజిట్లో పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్, అక్కడ ఎంప్లాయీస్ మాత్రమే ఇక్కడ పార్కింగ్ చేస్తారు. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రమే ఇట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట, ఈ వే నుంచి. ఎందుకంటే ఇట్ సైడ్ నుంచి అందరం ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తాం, వేరే వెహికల్స్ అని ఇట్ సైడ్ నుంచి వెళ్తాయి. కానీ ఆ వే ఏంటంటే ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్, అటు నుంచి అటు వెళ్ళిపోతాయి డైరెక్ట్, లేట్ అవ్వకుండా. సో ఇదంతా మన క్యాంపస్కి వెళ్ళే దారిలోనే, అంటే బస్ స్టాప్ నుంచి కెన్వాకర్ యూనివర్సిటీకి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే. నార్మల్గా నేను క్యాంపస్ టూర్ ఇప్పుడే చేయాలనుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఏమో ఫోన్ సరిగ్గా లేదు, అండ్ వీడియో తీసే వాళ్ళు కూడా ఇవ్వలేరు. నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలి. సో నాకు అంత టైం ఉండట్లేదు అని నేను ఇప్పుడే అనుకోలేదు. ఒక మంచి ఫోన్ తీసుకున్నాక అప్పుడు చేద్దాంలే అనుకున్నా, బట్ అందరు అడుగుతున్నారు కదా అని ఇప్పుడే చేయాల్సి వస్తుంది వీడియో. ఒక మంచి ఫోన్ తీసుకున్నాక నేను మళ్ళీ అప్పుడు చేస్తాను, ఇప్పుడు సరిగ్గా కనిపించకపోయినా మీకు. ఇది కెన్వాకర్ క్లినిక్కి మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ కిందంతా క్లినిక్ అనమాట. ఇది వచ్చేసి మా చిన్ని క్యాంటీన్, ఇక్కడ ఇప్పుడు మేమైతే తీసుకోవడానికి లేదు స్టూడెంట్స్, ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీస్ అండ్ పేషెంట్సే తీసుకోవాలి. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్, ఇక్కడ మొత్తం ఇది కూడా క్లినికే, ఇక్కడంతా పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ కింద పేషెంట్స్ లిఫ్ట్ అనమాట, పేషెంట్స్ లిఫ్ట్ స్టూడెంట్స్ యూజ్ చేయకూడదు. బట్ నాకు ఇంకా టైం లేక ఈ పేషెంట్స్ లిఫ్టే యూజ్ చేసి వెళ్తున్నాను అనమాట, మీకు పైన కూడా చూపిస్తా. ఇది మొత్తం క్లినిక్కే, ఇక్కడ ఎక్కువ తిరగకూడదు, పేషెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అని చెప్పి మమ్మల్ని గోలే చేయనివ్వరు, ఇక్కడికి ఎక్కువ రానివ్వరు. సో జస్ట్ నేను సైలెంట్గా వీడియోస్ కోసమే కాబట్టి వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నా. అండ్ 3rd ఫ్లోర్లో మాకు ఇంకొక క్లాస్ రూమ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ లెక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక 3-4 గ్రూప్స్ కలిపి ఒకటేసారి ఇక్కడ చెప్పేస్తారు లెక్చర్స్. ఏదో హడావిడిలో వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఏమన్నా వీడియోస్లో షేక్ కానీ లేకపోతే సరిగ్గా లేకపోయినా ఏమనుకోదు. నేను మళ్ళీ మంచి ఫోన్ తీసుకున్నాక మళ్ళీ నేను ఒకసారి చేస్తాను కాలేజ్ టూర్, అప్పుడు ఇంకా బాగా తీస్తా. ఇప్పుడు ఇది మన మెయిన్ స్టూడెంట్ లిఫ్ట్ అనమాట, ఇక్కడ నుంచే మేము స్టూడెంట్స్ అందరు ఈ లిఫ్ట్లో నుంచే వెళ్ళాలి. ఈ లిఫ్ట్లో వెళ్ళడానికి కూడా మాకు కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఈ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు మేము 2nd ఫ్లోర్ కానీ 3rd ఫ్లోర్ కానీ 4th ఫ్లోర్లో కానీ ఆగకూడదు. ఈ లిఫ్ట్ వెళ్తే 5th ఫ్లోర్, 6th ఫ్లోర్కే వెళ్ళాలి, ఆ 2 ఫ్లోర్స్లోనే మాకు స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే 5th ఫ్లోర్లో దిగాను, ఇక్కడ వచ్చేసి ఒక 10 క్లాసెస్ ఉంటాయి 5th ఫ్లోర్, 6th ఫ్లోర్. మాకు అందరు ఒక్కటేసారి ఉండవు అనమాట క్లాసెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది. పైగా ఈరోజు సాటర్డే, చాలామందికి హాలిడే ఉంటుంది, చాలా తక్కువ మందికే ఉంటాయి క్లాసెస్ సాటర్డేస్, అందుకే స్టూడెంట్స్ ఎవరు కనిపించట్లేదు. ఇది వచ్చేసి మా రిసెప్షన్ అనమాట. వీడియో కొంచెం సరిగ్గా రాలేదు కదా, షేక్ వచ్చింది, నా ఫ్రెండ్ తీసింది, తనకు కొంచెం తెలీదు వీడియో ఎలా తీయాలో అని. మాకు ఇలా క్లాస్ రూమ్ నెంబర్స్ ఇస్తారు, స్కెడ్యూల్ని బట్టి మేము చూసుకొని ఏ సబ్జెక్ట్ ఏ రోజు ఉందో చూసుకొని వెళ్ళాలన్నమాట క్లాసెస్కి. మాకు ఒకవేళ క్లాస్ లేదు అంటే డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి, ఓపెన్ అయితే ఉండవు. ఇదైతే డోర్ ఓపెన్ ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇలా ఉంటుంది అన్నమాట క్లాస్ రూమ్ లోపల. ఇక్కడ వచ్చేసి పేషెంట్స్ కూర్చొని ఉంటారు, ఎగ్జామ్స్ టైంలో పేషెంట్ ఉంటారు, మేము వాళ్ళ దగ్గరకు వచ్చి ఎగ్జామిన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఆటోస్కోప్ ఆప్టోనోస్కోప్ ఉంటాయి, సో వాటితోనే మేము ఎగ్జామిన్ చేస్తాము. ఇప్పుడు చూడండి నా ఫ్రెండ్ ఆడుకుంటున్నాను ఇక్కడ. అసలు మా యూనివర్సిటీ లోపల నుంచి బయట కనిపిస్తుంది వ్యూ, సూపర్ ఉంటుంది తెలుసా, మొత్తం క్రోనికల్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ నుంచి. ఇదే మన చిట్టి క్యాంటీన్, ఇందాక మీకు వేరే క్యాంటీన్ చూపించాను కదా, అది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది వచ్చేసి 5th ఫ్లోర్లో ఉంటుంది, అది వచ్చేసి అవి పేషెంట్ ఎంప్లాయీసే యూస్ చేయాలి. ఇవి మా స్టూడెంట్స్కి అనమాట, ఇక్కడ కాఫీ చాక్లెట్స్ ఏమన్నా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నవి జస్ట్ బై వన్ ట్యాప్. ఇది వచ్చేసి డీన్ ఆఫీస్ అనమాట, మనకి కాలేజ్లో ఏం కష్టాలు ఉన్నా డీన్తో మన కష్టాలు చెప్పుకుంటే తీర్చేస్తారు. ఇది వచ్చేసి స్టూడెంట్ హాల్, ఖాళీ టైంలో ఇక్కడ కూర్చొని చదువుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇవే మన క్లాస్ రూమ్స్, గ్రూప్కి వచ్చేసి 15 మెంబర్స్ ఉంటారు. నేను దాని గురించి వీడియో లాస్ట్లో చెప్తా, ముందైతే మీరు మొత్తం కాలేజ్ చూడండి, తర్వాత నేను మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటి. మనకి ఇండియాలో ఉన్నట్టు బోర్డ్స్ అయితే ఉండవు, గోడలే మన బోర్డులు. అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా గ్లాస్ రూమ్ అంటాం మేమైతే, అది ఇంకొక స్టూడెంట్ హాల్ అన్నమాట. ఇది వచ్చేసి లైబ్రరీ. లైబ్రరీ అంటే నిజంగా సరస్వతీదేవి, నాకైతే లైబ్రరీ అంటే చాలా ఇష్టం. ఎంత బాగుంటుంది తెలుసా మా లైబ్రరీలో కూర్చుంటే, ఎంతసేపు కూర్చున్నా కూర్చోవాలనిపిస్తుంది, వెళ్ళబుద్ధే కాదు, ఎంతైనా చదవాలనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే, అంత పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అయినా లైబ్రరీని లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, ఇక్కడ చదువుకోకపోయినా కానీ వచ్చి కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా. అట్లా మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు కదా, లైబ్రరీతో పని లేకపోయినా ఖాళీగా కూర్చోవడానికి వచ్చేవాళ్ళు. ఎంతమంది ఉన్నారో మేము కూడా ఉన్నామని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఈ బుక్స్ అన్ని హార్ట్కి రిలేటెడ్, ఈ బుక్ ఒకటి చదవాలంటే హార్ట్ ఉండాలి, అంత హార్ట్ఫుల్గా చదివితేనే అది మైండ్కి ఎక్కుతుంది. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్, ఇది మన వాళ్ళే విన్ అయ్యారు ఫుట్బాల్ మ్యాచ్లో మన యూనివర్సిటీ వాళ్ళే. ఇప్పుడు మాకు జార్జియన్ క్లాస్ ఉందిరా దేవుడా, మా వాళ్ళే వాళ్ళందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మ్యామ్ కోసం. జార్జియన్ క్లాస్ అయిపోయింది, ఇంకా వెంటనే హిస్టాలజీ క్లాస్ స్టార్ట్ అయింది. సో చూసారు కదా మా యూనివర్సిటీ, మీకు మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం చూపించా. ఇప్పుడు నేను యూనివర్సిటీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తా. మా యూనివర్సిటీ వచ్చేసి మొత్తం 6 ఫ్లోర్స్, 2 ఫ్లోర్స్ వచ్చేసి యూనివర్సిటీ అండ్ 4 ఫ్లోర్స్ వచ్చేసి క్లినిక్. అండ్ మాకు కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది, నెక్స్ట్ సెమ్ నుంచి మేము అక్కడే వెళ్ళి చదువుకుంటాం అనమాట, కొత్త బిల్డింగ్ మొత్తం యూనివర్సిటీయే. అండ్ కొంతమంది అడుగుతున్నారు నన్ను జార్జియాలో ఏ యూనివర్సిటీ బెస్ట్ టిబ్లీసీలో అని, నేనైతే నేను ఇప్పుడు కెన్వాకర్లో చదువుతున్నాను కాబట్టి మా యూనివర్సిటీయే బెస్ట్ అని చెప్తా, ఎందుకంటే మా యూనివర్సిటీ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. ఎంతైనా నార్మల్గా కొంతమంది స్టూడెంట్
ఫ్రెండ్స్ పేరెంట్స్కి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది కాబట్టి చదవరు అనమాట. కొంతమంది గురించి చెప్తున్నా, అందరు కాదు. అదే ఇలా కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటే ఎంత చదవని వాళ్ళైనా చదివేస్తారు ఈజీగా. స్ట్రిక్ట్ ఉండడం అంటే ఎలా అంటే, మాకు ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసి 4 లీవ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 4 లీవ్స్ కంటే ఎక్కువ తీసుకుంటే మాకు సెమ్ ఎగ్జామ్ రాయడానికి ఉండదు. అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మాకు సమ్ ఆఫ్ కాంపోనెంట్స్ అని ఉంటుంది అనమాట. సమ్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే, మాకు సెమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెమ్ ఎండ్ అయ్యే వరకు క్లాసెస్ జరుగుతాయి కదా, ఆ క్లాసెస్ మాకు ఒక వీక్ క్లాస్ చెప్తే నెక్స్ట్ వీక్ మాకు చెప్పిన క్లాస్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. దాన్ని బట్టి మాకు మార్క్స్ వేస్తారు, మేము చెప్పిన ఆన్సర్స్ని బట్టి. అట్లా మాకు యాక్టివిటీ మార్క్స్, ప్రొఫెషనలిజం, క్విజ్, మిడ్ టర్మ్ ఇవన్నీ కలిపి 27 మార్క్స్ రావాలి. అలా 27 మార్క్స్ కానీ రాకపోతే మేము సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. అండ్ మనకి డైలీ స్కెడ్యూల్ కూడా మనకి మెయిల్కి పంపించేస్తారు. మనం స్టార్టింగ్ నుంచే మనకు ఒక మెయిల్ క్రియేట్ చేసి ఇస్తారనమాట, స్టూడెంట్ మెయిల్. ఆ మెయిల్కే మనకు మొత్తం స్కెడ్యూల్ వచ్చేస్తుంది. మనకు డైలీ క్లాసెస్ ఏమేమి ఉన్నాయని దాంట్లో చూసుకొని మనం క్లాసెస్కి వెళ్తూ ఉంటాం అనమాట. అది కూడా మనకి ఫ్లోర్ నెంబర్, రూమ్ నెంబర్, సబ్జెక్ట్, ఏం సబ్జెక్ట్ ఏ ఫ్లోర్లో ఏం రూమ్లో ఉందనేది మనకి స్కెడ్యూల్లో వచ్చేస్తుంది మెయిల్కి. అది చూసుకొని వెళ్ళిపోవడమే. మా యూనివర్సిటీ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా ఇందాక, ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇదే అనమాట. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి మేమే అక్కడే వెళ్ళి చదువుకుంటాం. మా క్లాసెస్ అన్నీ ఇంకిక్కడే జరుగుతాయి. ఇది మా యూనివర్సిటీ అవుట్ సైడ్ మొత్తం క్యాంపస్. ఇక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుంది తెలుసా, నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ స్పాట్ అసలు ఇదైతే. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే హాస్పిటల్. ఇందాక మీకు చెప్పాను కదా అంబులెన్స్ వెళ్తుందని, ఈ హాస్పిటల్కే వెళ్తుంది. మేము తర్వాత కూడా ఇక్కడే క్లినికల్స్ చేస్తాము. మేమే కాదు, చాలా యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. మా యూనివర్సిటీలో ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామింగ్ ఉంది, అది కూడా సపరేట్ కోర్స్ ఏమి ఉండదు. జస్ట్ మాకు డైలీ చెప్పే క్లాసెసే యుఎస్ఎంఎల్ఈ బేస్డ్ అనమాట, దాని గురించే చెప్తారు. సో మా యూనివర్సిటీస్ గురించి అయితే మీకు డీటెయిల్స్ చెప్పాను కదా, ఇంకా మేము యుఎస్ఎంఎల్ఈ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, సపరేట్ వీడియో. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ 6 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అనమాట. ఇప్పుడు 3rd ఇయర్ నుంచి యుఎస్ఎల్ఈ మేము అక్కడే క్లినికల్స్ ప్రాక్టీస్ చేస్తాము. మీకు నాలెడ్జ్ ఉండాలి, స్ట్రిక్ట్ ఉండాలి, మంచిగా చదువుకోవాలి, ఫీజు కూడా తక్కువే ఉండాలి అని అనుకుంటే మా యూనివర్సిటీ అయితే బెస్ట్ అనే చెప్తా. ఇప్పుడు లెక్చరర్స్ కూడా మనతో చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. అండ్ టీచింగ్ కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. జార్జియన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు సపరేట్గా నేర్పిస్తారనమాట, అది ఒక సబ్జెక్ట్ ఉంటుంది 1st ఇయర్ నుంచే. మనకి జార్జియన్ అయితే మనకి మ్యాండేటరీ, ఎందుకంటే మనం క్లినికల్స్కి వెళ్ళినప్పుడు మనకు జార్జియన్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్. లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది, జార్జియన్స్కి ఇంగ్లీష్ రాదు, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వలేము. సో మనం జార్జియన్ లాంగ్వేజ్ మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు మా యూనివర్సిటీ టూర్ అయితే అయిపోయింది. నేను నెక్స్ట్ ఇంకా వేరే యూనివర్సిటీస్ గురించి కూడా వాటి డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడైతే అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి, ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాలో జార్జియాలో తెలుగమ్మాయి అనే అకౌంట్కి నాకు మెసేజ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోద్దు. మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్లనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది, అండ్ మోర్ వీడియోస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ వీడియో చూసాక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నక్వమ్ తీస్.